BBA, BCA, BCom Computer Course లో 100% placement లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు స్టూడెంట్ కెరియర్ కౌన్సిలర్ కేవీవి నరసింహారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రీవియస్ వీడియోలో మనము పేరెంట్స్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క సపోర్ట్ పిల్లలకి ఉండాలి. కెరియర్ సెలెక్షనే కానీ, ఏదైనా కోర్స్ సెలెక్షనే కానీ, ఏదైనా సరే చూసుకుంటే నవే డేస్ పేరెంట్స్ అనేవాళ్ళు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ ఉంటున్నారు. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోగానే పిల్లలు, వీళ్ళకంటే ముందు పిల్లలే వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చే టైంకి కూడా వీళ్ళకంటే ముందు పిల్లలే వస్తారు, వీళ్ళ తర్వాత వస్తారు. అంటే పేరెంట్స్ పిల్లలకి అసలు టైం అనేది ఎలా కేటాయిస్తున్నారంటారు, అంటే వాళ్ళ స్టడీలో కానీ ఎట్లా అని సపోర్టివ్గా అసలు ఉండే టైం దొరుకుతుందా వాళ్ళకి, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏంటి నోట్ మేకింగ్ ఎలా ఉంటుంది, స్కూల్లో ఏం చెప్తున్నారు, ఇంటికి వచ్చి ఏమైనా డిస్కస్ చేస్తున్నారు అసలు పేరెంట్స్తో, ఈ టైం అంతా అసలు ఉంటుందా పేరెంట్స్కి, ఈరోజు ఈ స్కూల్లో ఏం జరిగిందమ్మా అని పక్కన కూర్చొని అడిగే తల్లిదండ్రులు ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? టైమ్ ఈజ్ మనీ అని తెలుసుకుంటున్నారు, కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా టైమ్ ఈజ్ లైఫ్ అని తెలుసుకోవట్లా. ముందుగా అనుకోవాల్సింది అంటే టైమ్ ఈజ్ లైఫ్ అండ్ టైమ్ ఈజ్ ఫ్యామిలీ. టైంలో రెండు ఉన్నాయి, క్వాలిటీ టైం అండ్ క్వాంటిటీ టైం. క్వాంటిటీ టైం అయినప్పటికీ టైమ్ ఈజ్ మనీ అంటాం, అంటే ఏదైతే కొలవగలుగుతామో దాన్ని మనం టైమ్ ఈజ్ క్వాంటిటీ టైం అంటాం. ఇన్ని గంటలు ఇక్కడ పనిచేస్తే నాకు ఎంత వస్తుంది అని. క్వాలిటీ టైం అది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వెంటనే రిటర్న్స్ రావు, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏదైనా తోట వేస్తారు మీరు, మామిడి తోట నాటిన తర్వాత వెంటనే మామిడి పళ్ళు రావు కదా, ఒక నాలుగేళ్ళుగో ఐదేళ్ళుగో దాన్ని కేర్ తీసుకున్న తర్వాత వస్తుంది. అట్లాగే మన ఫ్యామిలీ కూడా, మన ఫ్యామిలీకి ఇవ్వాల్సింది క్వాలిటీ టైం. సో మనకున్నది 24 గంటలు, ఎవరికున్నా సరే, ప్రైమ్ మినిస్టర్కి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, మనకైనా, ఎవరికైనా ఉన్న 24 గంటలు. 24 గంటలు అనే సంగతి మనకి తెలుసు. ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు పెళ్లి కాకముందు కూడా వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, అప్పుడు 24 గంటలే ఉన్నాయి వాళ్ళకి. పెళ్ళైన తర్వాత 24 గంటలే ఉన్నాయి. పిల్లలు ఇద్దరు పుట్టారు, అప్పటికి 24 గంటలే ఉన్నాయి. కానీ దే ఆర్ మేనేజింగ్. కానీ ఈరోజు మేనేజింగ్లోనే ఉండిపోతే మనం ఇంకో తోట పెంచుతున్నాం అంటే ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎవరి మీద? పిల్లల మీద. పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ పనులన్నీ మనం చేస్తున్నాం. మన ఆనందం కోసం చేస్తున్నాం, అది వేరే విషయం కాదంటలేదు. మన ఆనందంతో పాటుగా పిల్లలకు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మనం చేస్తున్నాం. ఈ క్వాలిటీ టైం ఏమిటి, పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి అంటే 24 గంటలని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ అంటే టైం మేనేజ్మెంట్. అంతే కదా, టైం మేనేజ్మెంట్ ఏంటి? ఏంటి యాక్చువల్గా టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటీ మేనేజ్మెంట్. అంటే 4 రకాలుగా దాన్ని విడదీయాలి. ఇదే మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు, సైకాలజీ బుక్స్లో కూడా ఉంటుంది, చాలామంది చదవచ్చు. ఇంపార్టెంట్ టాస్క్, ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి, అన్ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి, అర్జెంటు పనులు ఏమున్నాయి, అర్జెంటు కాని పనులు ఏమున్నాయి, ఇట్లా మనం వేసుకొని చార్ట్ దాని కింద లిస్ట్ రాసుకోవాలి. ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు అది చేయకపోయినా పర్వాలా నేను, కానీ అసలు చేయకపోతే ఫ్యూచర్ దెబ్బతింటుంది. అన్ఇంపార్టెంట్, ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయక్కర్లా, అసలు అనవసరం. నా లక్ష్యానికి కానీ, నా జీవితానికి కానీ, నా కుటుంబానికి కానీ ఏ రకంగా చూసినా కూడా నాకు అనవసరం. అది అర్జెంట్ టాస్క్. అర్జెంట్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను అక్కడ అటెండ్ అవ్వకపోతే కుదరదు. నేను ప్రత్యక్షంగా అక్కడ, ప్రత్యక్షంగా నేను అక్కడ ఉండాలి, భౌతికంగా నేను అక్కడ ఉండి ఆ పని చేయాలి. అది అర్జెంట్ టాస్క్. నాన్ అర్జెంట్ టాస్క్ అంటే వెంటనే అటెండ్ కాకర్లా, తర్వాత దాని గురించి నేను కనుక్కొని దాని ఇంపార్టెంట్ అయితే, అర్జెంట్ అయితే అప్పుడు అటెండ్ కావచ్చు. ఉదాహరణ, ఇప్పుడు మనం ఈ టాక్ నడుస్తుంది, ఫోన్ మోగుతుంది, ఎవరు ఫోన్ మోగినప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. అది అది అర్జెంట్ ఏం కాదు, కానీ అది డిస్ట్రాక్ట్ చేస్తుంది మనల్ని కదా. తర్వాత చూసుకోవచ్చు, తర్వాత చూసుకొని ఆ ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు. ఇట్లా మనం మన టైం 4 ముక్కలు వేసుకుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది, అప్పుడు ఫ్యామిలీ టైం ఎంత ఇచ్చాను, ఇచ్చిన టైం ఏంటి. ఫ్యామిలీ టైం అందరూ అంటే ఏమనుకుంటారంటే, ఏదో మాలుగు పోయి సినిమా చూసేసి పాప్కార్న్ అనేసి ఇంటికి వచ్చేస్తే అది ఫ్యామిలీ టైమే కదా అంటారు. అది కాదు, అది కాదు, అది క్వాలిటీ టైం కాదు. క్వాలిటీ టైం అంటే వాళ్ళ యొక్క గోల్లో, పిల్లలకి ఏదో లక్ష్యం వాళ్ళు నిర్ణయించుకున్నారో అందులో నేను ఆ టైంకి అక్కడ ఉండగలగాలి. దీనికి 2-3 మంచి స్టోరీస్ కూడా ఉన్నాయి. ఒక పిల్లవాడు తండ్రితో ఆడుకోవడం ఇష్టం, ఈ కరోనా టైం లాంటి టైం వచ్చింది, ఇంట్లోనే పని చేసుకుంటున్నాడు తండ్రి, తల్లి కూడా అనుకోండి ఈ రోజుల్లో పని చేసుకుంటా ఉంటే చాలా అర్జెంటు మీటింగ్స్ నడుస్తున్నాయి, చాలా హీ షుడ్ బి ఆన్ ఆన్లైన్, ఫాదర్ షుడ్ బి ఆన్ ఆన్లైన్, హీ కెనాట్
జస్ట్ గో అవే ఫ్రమ్ ఇట్. సో మరి పిల్లవాడు చూస్తే మారాన్ చేస్తున్నాడు, సమ్ హౌ హిస్ మదర్ ఈజ్ అవుట్ అనుకుందాం, ఎక్కడ బయట ఎక్కడికి వెళ్ళింది, ఈ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ చైల్డ్. వాడు ఊరిని విసిగించేస్తున్నాడు, విసిగించేటప్పటికి ఇతను ఏం చేశాడు, వీడికి లాభం లేదు, వీడికి టాస్క్ ఇచ్చి వాడిని ఎంగేజ్ చేయాలని చెప్పి పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద షీట్ ఒక పేపర్ ఉంటే ఆ పేపర్ని కట్ చేసేసి ముక్కలు ముక్కలు చేసేసి 4-5 ముక్కలు చేసి ఇచ్చి పడేసి మొత్తం 10-15 ముక్కలు చేసేసాడు. ఇచ్చేసేసి ఇవన్నీ దగ్గర చేసిరారా అన్నాడు, దగ్గర చేసుకుని దగ్గర రా అన్నాడు. గంట గంటన్నర పడద్దే ఆడ వాళ్ళు ఎక్కడ వద్దులే ఇలా పని నేను చేసుకుంటాను ఉద్దేశం. కానీ వాడు తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు వెనక్కి వచ్చేసాడు, నానా ఐ డిడ్ ఇట్ అని. అది ఎట్లా సాధ్యం అన్నాడు, ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే ఆ పేపర్ వెనకాల ఒక మనిషి బొమ్మ మాత్రమే ఉంది ఒక అడ్వర్టైజ్మెంట్లో. ఉండేటప్పటికి మనిషికి చెయ్యి కాళ్ళు తెలిసిపోతాయి కదా వాడికి, అవన్నీ చక్కగా అరేంజ్ చేస్తాడు. ఈ పక్కన ఇతను న్యూస్ పేపర్ మీద చూసినటువంటి వర్డ్స్ అన్నీ సెట్ అయిపోతాయి కదా, అదే కదా. ఆ రకంగా స్మార్ట్గా మనం వ్యవహరించాలన్నమాట. ఆ పిల్లవాడికి కావాల్సింది ఏంటి, తండ్రి తనతో గడపడం, తను అవాయిడ్ చేస్తున్నాడు. చూసారా దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అది క్వాలిటీ టైం. అలాగే ఇంకా మంచి ఉదాహరణ తీసుకుని ముగించుతానమ్మా. ఇది కురియన్ అని మీకు గుజరాత్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఉండేవారు, ఆయన మై డ్రీమ్ అని ఒక బుక్ రాశాడు, ఆటోబయోగ్రఫీ రాస్తే అందులో ఆయన చెప్పాడనమాట. రాసుకున్నాడు, చాలా బాధగా రాసుకున్నాడు ఆయన. ఏంటంటే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ అమ్మాయి, వీళ్ళకి ఫ్రెండ్స్ అని, వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. అయితే ఆవిడ ఒకసారి వీళ్ళ ఈయన మన కురియన్ గారు ఒక పాప ఉండేది, 7 సంవత్సరాల పాప. ఆ పాపతో టైం స్పెండ్ చేసేవాడు కదా ఈయన, ఇప్పుడు చాలా బిజీగా ఉండేవాడు అనమాట వర్క్లో. అప్పుడు ఆవిడ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందంటే, కురియన్ నువ్వు అసలు ఇంటికి టైం ఇవ్వట్లేదు, అలా ఇవ్వకూడదు, ఇవ్వాలి ఇంటికి టైం ఇవ్వాలి అని చెప్పి తన ఉదాహరణ చెప్పుకుంది. నీకు తెలుసా మొత్తం మన ప్రజలంతా ఏమనుకుంటారో, ముగ్గురు ఆడ రాక్షసులు ఉన్నారని చెప్తారు మీకు తెలుసా అంటాడు. ఎవరు తెలుసా ముగ్గురు అంటాడు, ఒకళ్ళేమో ఆవిడ ప్రిన్సెస్ కౌరను ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ, రెండు ఆవిడేమో జిన్నా కూతురు, మూడు నేను పటేల్ కూతురు అని చెప్పి తనకు తాను అలాగా మా ముగ్గురు రాక్షసులు అంటారని. అంటే ఎందుకు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళు అలాగే ఉన్నారన్నమాట. ఎందుకు కారణం తెలుసా అంటే, మా ఫాదర్ సర్దార్ వల్లభాయ్ పటేలు ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం విపరీతంగా అసలు ఇల్లు వదిలేసి తిరుగుతూ ఉండేవాడు. అలా నా మీద ప్రేమ లేదా అంటే ఉంది, కానీ రైట్ టైంలో నాకు టైం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నేను కూడా ఎట్లా తయారయ్యానంటే, మా గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల దగ్గర తీసుకోరు తండ్రి, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఇట్లా చేయరనమాట. ఆ రకంగా కూడా చేసేవాడు కదా, ఆయన మనసులో బాగా ప్రేమ ఉండేది లోపల, నాకు ఇట్లా ఉండేది. అలా అలాగా ఆయన నెగ్లెక్ట్ చేసేటప్పటికీ నేను మ్యారేజ్ కూడా చేసుకోలేదు. ఏ రకంగా మేము ఇలా బండగా తయారైపోయామని చెప్తున్నాను అనమాట. నీ పిల్లని కూడా తయారు చేసుకున్నావా అని అడిగింది అనమాట. ఆయన రాసుకున్నాడు ఆయన బుక్లో, రాసుకుంటే అప్పుడు కురియన్ ఆశ్చర్యపోయి అప్పుడు చెప్పిందనమాట ఆవిడ, 3-3 24 గంటలు 3 ముక్కలు చేసుకో. ఫస్ట్ 8 గంటలు ఆనంద్ డైరీకి వాడుకో, 8 గంటలు ఫ్యామిలీకి, 1-8 గంటలు పడుకో, ఇట్లా చెప్పింది. అంటే ఏంటనమాట, ఎంత మహానుభావుడైనా నువ్వు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నా సరే నీకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ. ఫ్యామిలీకి నువ్వు ప్రయారిటీ ఉన్నప్పుడు నువ్వు ఎంత చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఒకటి పిల్లలకి పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇవ్వాల్సిందే. ఆ సమయం ఇచ్చేటప్పుడు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చోవాలి, వాళ్ళు ఏం చదువుతున్నారో చూస్తూ వాళ్ళతో పాటు చదువుతూ వాళ్ళతో పాటు రాస్తూ రికార్డ్స్ చాలామంది రాస్తుంటారు ఇంటర్మీడియట్లో వాళ్ళు కూడా, పిల్లల రికార్డులు అనేవి తల్లిదండ్రులు రాయడం మనకి తెలుసు, మనం చేసాము పనులు చేసాం, ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తుంటాం. ఆ రకంగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళకి ఈ మాటల్లో కూడా వాళ్ళ కెరీర్ అన్న డెసిషన్ కూడా తీసుకుంటారు. ఐ షుడ్ బి లైక్ మై ఫాదర్ అనో, మదర్ అనో, లేకపోతే ఐ షుడ్ నాట్ బి లైక్ మై ఫాదర్ అనో, ఐ షుడ్ నాట్ బి లైక్ మై మదర్ అనో, ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అక్కడ కూడా వాళ్ళ కెరీర్ నిర్ణయం తీసుకోవడంలో కూడా మీరు సహకరించినట్టు అవుతుంది. సో ఇప్పుడు కూడా పిల్లలకి టైం ఇవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. ఒకటి మాత్రం నచ్చింది సార్ నాకు, 24 గంటల్ని 3 భాగాలు అన్నారు సారా, 8-8-8 గంటలు. ఈ టెక్నిక్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి, బాగుంది ఇది. అంటే ఖచ్చితంగా 3-8 గంటలు అనమాట, 8-8-3 గంటల్లో మనము డివైడ్ చేసుకోవాలి 24 అవర్స్ని. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.